విశాఖ ఎర్రమట్టి దిబ్బల్లో అక్రమ తవ్వకాలపై మైనింగ్ శాఖ స్పందించింది. ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలపై అక్రమార్కులకు షోకాజీ నోటీసులు జారీ చేసింది. 280 ఎకరాల ఎర్రమట్టి దిబ్బల్లో అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాలపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బలు అక్రమ లేఅవుట్ కోసం 39,454 క్యూబిక్ మీటర్ల కంకర ఉపయోగించారని మైనింగ్ అధికారులు తేల్చారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజీ నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వని పక్షంలో చర్యలు ఎందుకు తీసుకోకూడదో నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది మైనింగ్ శాఖ. రెట్టికా మరింత సమాచారం మా ప్రతినిధి స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు, దీనికి సంబంధించి ఎవరెవరికి నోటీసులు అందాయి? హరిత, ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై ఎట్టికేలకు మైనింగ్ శాఖ అధికారులు స్పందించారు. గత నెలలో 280 ఎకరాల మరియు ఎర్రమట్టి దిబ్బలను ధ్వంసం చేసే విధంగా తవ్వకాలు జరిపారు. పెద్ద పెద్ద ప్రొక్లైన్ తీసుకువచ్చి మట్టిని అక్కడి నుంచి తరలించుకుపోయారు. ఆ ఎర్రమట్టి దిబ్బలను చదువు చేస్తూ అక్కడ లేఅవుట్ చేస్తూ అక్కడ రోడ్లు వేసేందుకు పెద్ద ఎత్తున బయట నుంచి కంకరను కూడా తెచ్చి అక్కడ రోడ్లు కూడా ఏర్పాటు చేశారు. చేస్తున్న ఆ పర్యావరణ ధ్వంసం మీద పెద్ద ఎత్తున పర్యావరణవేత్తలు, వైఎస్ఆర్సిపి నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడంతో పాటు నిరసన కార్యక్రమాలను కూడా తెలిపారు. ప్రకృతిని ధ్వంసం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. వీటిని వెంటనే నిలుపుదల చేయాలి. ఈ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో ఎట్టకేలకు మైనింగ్ శాఖ అధికారులు ఈ రోజు స్పందించి నోటీసులు జారీ చేశారు. ఎర్రమట్టి దిబ్బల లేఅవుట్ కోసము 39,500 క్యూబిక్ మీటర్ల కంకర్ను ఉపయోగించారని కూడా వారు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఏపీ మినరల్ మైనింగ్ చట్టాలను కూడా ఉల్లంఘించారని, ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా తీసుకోలేదంటూ కూడా వారికి ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. ఇక్కడ తగిన ఎర్రమట్టి దిబ్బల పాలిక మట్టిని ఎక్కడికి తరలించారు, బయట నుంచి తెచ్చిన మట్టిని ఇక్కడ వాడారు, ఎర్రమట్టి దిబ్బలను ధ్వంసం కూడా చేశారంటూ ఆ నోటీసుల్లోని పేర్కొన్నారు. దీని మీద 15 రోజుల్లోగా తమకు వివరణ ఇవ్వాలని, మీరు వివరణ ఇవ్వలేని పక్షంలో మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ కూడా ఆ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ఎర్రమట్టి దిబ్బలు అనేవి దేశం మొత్తం మీద 2 ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. విశాఖపట్నంలోని భీమల నియోజకవర్గంలో, అలాగే తమిళనాడులోని పెరి ప్రాంతంలో మాత్రమే ఉన్నాయి. ప్రకృతిని ధ్వంసం చేసే విధంగా జాతీయ వారసత్వ సంపదగా గుర్తించుకుని ఈ ఎర్రమట్టి దిబ్బలను పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతుండటంపై అన్ని వర్గాల ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి, ఈ భూమిని స్వాధీనం చేసుకొని దీని వెనకాల ఎవరు ఉన్నదే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం కావడంతో చివరికి ఈ రోజు మైనింగ్ శాఖ అధికారులు స్పందించారు, నోటీసులు పంపించారు. హర్త, థ్యాంక్ యూ స్వామినాయుడు.